రాష్ట్రంలో కుట్రపూరిత రాజకీయాలు చంద్రబాబు నాయుడు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దుయ్యబట్టారు. 2014లో రుణమాఫీ పేరుతో రైతులను మహిళలను మోసం చేశారని మండిపడ్డారు. జన్మభూమి కమిటీలు వేసి ప్రజలను దోచుకున్న ఘనత చంద్రబాబుదే అన్నారు. 2019లో వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఇప్పటి వరకు 99.5% ఎన్నికల హామీలు అమలు చేశారని అన్నారు. ఎక్కడా కూడా కులం మతం పార్టీ చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందించారన్నారు. కరోనాతో 2 ఏళ్లు ఆర్థికంగా నష్టపోయినా ఎక్కడా ఇచ్చిన మాట తప్పలేదన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు అనేక మోసపూరిత హామీలు ఇస్తారని, హామీలు నిలబెట్టుకునే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలా లేక 600 హామీలు ఇచ్చి మోసం చేసేవాళ్లు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని పెద్దిరెడ్డి సూచించారు. కుమార్ గారిని కూడా వేదిక మీద రావాల్సి కోరుతున్నా. అధ్యక్షులు గణేష్ గారిని రెండు మాట మనకు తంబాలపల్లి శాసనసభ్యులు పెద్ద